కాదు, జీవితంలో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాం అనేది కూడా అవసరం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ రమేష్ గారు. గురునాథన్ గారు ప్లీజ్. అమ్మా, ఇవన్నీ చాలా చక్కగా స్పందించారు వ్యూవర్స్ అందరూ. అవునవును, వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు ఎక్కడెక్కడి నుంచి తెలియజేయాలా. మాట్లాడారో చూసారుగా, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, చాలా హైదరాబాద్. గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, అవును, వివిధ కోణాల నుంచి, వివిధ కులాల అంటే నుంచి ఎంత ఎంత చాలా కీన్ అబ్జర్వ్ అద్భుతంగా, చేస్తున్నారు ఈ ఇష్యూని రాష్ట్రం అంతా. అంటే నాట్ ఓన్లీ ఏపీ మేడం, అప్ అవునండి, టు అమెరికా, అవును త్రూఅవుట్ వరల్డ్ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అవును వంశీ గారు టేకప్ చేసినటువంటి అంశం చాలా అద్భుతమైన అంశం అమ్మా. అవును ఇది సమాజాన్ని ఒక శాస్త్రీయ కోణంలో ఇప్పుడు ఇది ఇది రిఫార్మ్స్ చేయడం ఇదేదో కోసం. టార్గెటెడ్ గా తీసుకున్నాం అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నారు కానండి. మొన్న బియ్యం విషయంలో ఒక చైర్మన్ గా ఆయన కాకినాడకే వెళ్ళి గ్రౌండ్ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో స్వయంగా ఆయనే వెళ్ళి రిపోర్టింగ్ చేశారు అవును, అసలు వస్తాము అని. ఇంకోటి అమ్మా, అంటే నేను చాలా సంవత్సరాల నుంచి వారిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, వంశీ గారిని. చాలా ఆదివరకు మీ మహా టీవీలో వెంకట్రావు గారు ఉండేవారు, అవును, తర్వాత ఐవీఆర్ వంశీ గారు, గారు. అవును, అసలు వీళ్ళు చేసేటువంటి చాలా బ్యాలెన్సింగ్ గా సమాజంలో ఏ ఒక కులానికో ఏ ఒక పార్టీకో అన్వయించకుండా అంశాల వారీగా మాట్లాడేటువంటి అంశాన్ని నేను స్పష్టంగా వ్యక్తులను విమర్శించకుండా ఏ మీడియా అయినా నేను చూడలేదు, కానీ ప్రత్యేకించి మహా టీవీ మటుకి చాలా బ్యాలెన్స్డ్ గా చాలా పెద్దరికంగా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది సమాజం పట్ల. అది పాశ్చాత్య అస్త్రం అమ్మా. నేను ఐ అప్రిషియేట్ వంశీ గారు యాజ్ వెల్ యాజ్ లక్ష్మి గారు, యు ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఫర్ పబ్లిక్, ఫర్ సేక్ ఆఫ్ పబ్లిక్. ఇప్పుడు థ్యాంక్ యూ అండి. మీకు అసలు ఆ కంటెంట్ కమ్యూనిటీ కంటెంటే కనపడట్లా. చాలా చక్కగా ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడే గాని చేతల్లో చేయలేదు, ఈ యొక్క రిజిడ్ గా ఉన్నటువంటి రేర్ కమ్యూనిటీ, రేర్ లీడర్షిప్ ని బయటికి తీసుకొస్తా ఉన్నారు ఈ సమాజంలో. వాయిస్, అవును, వాయిస్ లెస్ అంటే వాయిస్ తీసుకొచ్చి వాయిస్ లెస్ పీపుల్ కి వాయిస్ తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజున నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నానమ్మా, నా ప్రొజెక్షన్ వస్తే ఈ సమాజంలో ప్రశ్నిస్తానేమో అనే భయంతో అన్ని పార్టీలు కూడా అన్ని వ్యవస్థలు కూడా ప్రొజెక్షన్ ఇవ్వకుండా నోరు నొక్కేస్తా ఉన్నాయి. అద్భుతమైనటువంటి పాఠవాలు, అద్భుతంగా ప్రజాసేవ చేయగలిగినటువంటి చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళందరినీ వెలికి తీసేటువంటి కార్యక్రమం మీరు పెట్టుకోవటం చాలా అద్భుతం. నేను ఇంకొకటి చెప్పాలమ్మా, ఈ కమ్యూనిటీలో శాంతి గారు, మదన్ మోహన్, నిన్న నేను పెట్టినటువంటి పెద్ద భారీ ఎత్తున ప్రజా సంఘాలతో పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అన్నమాట. అంటే అవును, ప్రజా సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయి ఈ స్పందిస్తున్నారు. సమాజం పట్ల అనేది స్పష్టంగా వెళ్ళింది. డీజీపీ గారికి పిటిషన్ ఇచ్చామమ్మా, హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాం, సిటీ కమిషనర్ గారికి ఇచ్చాం. అవును, 2-3 రోజుల్లోనే ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది తప్పకుండా. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, అనితమ్మ గారు, మా సోదరి, హోం మంత్రి గారు, వారు మొన్న చెప్పారమ్మా పత్రికాముఖంగా, ఆడవాళ్ళ జోలికి ఎవరన్నా వెళ్ళినా సరే, ఎంత స్థాయి వ్యక్తి అయినా సరే, ఈ మునగాళ్ళు అదే ఆఖరు రోజు అన్నాడు. అమ్మ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, విజయసాయి రెడ్డి గారు కూడా మినహాయింపు లేదు దీంట్లో. అమ్మా అనితా గారు, మీరు అందరి కళల్లో వెలుగుని నింపుతారు అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే మీరు చాలా మంచి చదువుకున్నటువంటి మహిళ, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళ. ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని పాసిఫై చేయడం కోసం కారకుడు ఎవడైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము ఫర్దర్ ఏ విధమైనటువంటి ఉద్యమం చేస్తామనేది. నేను ఉద్యమం చేస్తే అందరికి తెలుసు అమ్మా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా నేను చాలా బుల్డోజ్ చేస్తాను, నిలబడతాను, కలబడతాను, రిజల్ట్ వచ్చేదాకా ఉంటాను, బడబాకిని పుట్టిస్తాను, నేను ఒక సునామీని పుట్టిస్తాను. నేను నాట్ ఫర్ కమ్యూనిటీ, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నారు కాబట్టి నేను బహుజన వాదంతో వెళ్తానమ్మా. అవును, నేను ఎంత గొప్పగా ఉద్యమం చేస్తానని. మీరు అంత ఇంటెలెక్చువల్ కాబట్టి, గురునాథన్ గారు, మీరు అంత ఇంటెలెక్చువల్ కాబట్టి మీకున్న సమాజం మీద లేదంటే సామాజిక వర్గాల మీద, రాష్ట్రం మీద మీకున్న అవగాహన అంత బలంగా ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళని మూడు రాజధానుల ఉద్యమానికి పిక్ చేసుకున్నారు. ఇంతకుముందు గంగరాజు గారు చెప్పినట్లుగా ఏ సామాజిక వర్గంలో బెస్ట్ ఉన్నారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ
బీసీ ఆ తర్వాత కాపుల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు ఈ పారామీటర్స్ లో. అందులో బెస్ట్ అంటే మంచి తెలివి గల వాళ్ళని పిక్ చేసుకోవడం అనేది వైసీపీ చేసిన పని అనేది మరి ఇప్పుడు తెర మీదకి వస్తుంది. కానీ ఈ సామాజిక వర్గాలకి నేను ఈ సామాజిక వర్గాలు నా వాళ్ళు అని చెప్తున్నారు, కానీ ఆ నా వాళ్లతో చేయించే పనులేంటి? రేపు ఏదైనా జరిగితే ఆ నా వాళ్ళు ఎక్కడ ఇరుక్కుపోతున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. ఇంకోటమ్మా మీకు ఇంకొక అంశం చెప్పాలి అంటే, ఇక్కడ ఇప్పుడు చెప్పాలో లేదో ఆ సందర్భం కాదు కానీ చెప్పండి. విజయసాయి రెడ్డి గారి అవినీతి సుంకాలు సుంకాలు పుంకాలు ఈ ప్రేమ సమాజానికి దసపల్లాకి సంబంధించినటువంటి శాంతిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు 3 సంవత్సరాల కన్నా స్థలాలు ఎవరికి కూడా ఇది అంటే మనం అగ్రిమెంట్ ఇచ్చేసి వాళ్ళకి దాని మీద ఎలాంటి డీల్స్ జరగకుండా 10 మందికి ఇవ్వటం ఉంటుందమ్మా. ఎవరికో వాళ్ళకి ఏదో సంస్థకి ఒక 3 ఏళ్ళు లీజ్ ఇస్తారు. అవును, ఏమా 33 సంవత్సరాలు 99 సంవత్సరాలు కంట 99 సంవత్సరాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు భయపడుతుంది ఏంటంటే, తీగలాగితే డొంక అంతా బయటకు వస్తుందేమో, దీని వెనక చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, దాని గురించి భయపడుతున్నారమ్మా. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేంద్రంగా వైజాగ్ రాజధాని, ఎందుకు వైజాగ్ రాజధాని, ఇదిగో దసరా, ఇదిగో దీపావళి, ఇదిగో సంక్రాంతి అన్నారు. ఇప్పుడు అర్థం అవుతుంది, మీరు వచ్చారు దేరికివార్, రేపు ఎల్లుండి నా భార్యతో నా కుటుంబంతో, మీ బిడ్డ వచ్చి కాపురం పెడుతున్నాడు, మీ బిడ్డ వచ్చి కాపురం పెడుతున్నాడు, కొత్త కాపురం పెడుతున్నట్టుగా. మీకు ఒకసారి అది మీరు భలే గుర్తు చేశారు, నేను ఉద్యమం చేసేటప్పుడు అన్నా గురునాథం అన్నా నిన్ను అక్కును చేర్చుకుంటానన్నా, ఇంకా ఎన్నాళ్ళు చేయాలండి ఈ ఉద్యమం, మరి 3 రాజధానులు ఇస్తానన్నారు కదా మీరు, నేను అడిగితే ఏం చెప్పాడంటే, సారీ నాకు నవ్వు, సంక్రాంతికి వెళ్తానన్నా అన్నాడు. సరే సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను వెళ్తే ఉగాదికి వెళ్తానన్నా అన్నాడు. ఉగాదికి కూడా టైం అయిపోతే దసరాకి వెళ్తానన్నా అన్నాడు. దసరాకి ఏంది వెళ్తే అన్నా నేను క్రిస్మస్ కి వెళ్తానన్నా అన్నాడు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఏంది జగన్మోహన్ రెడ్డి గారు గురునాథన్ గారు అన్నా నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సీఎం గా ఏకైక అక్కడ ఋషికొండలో దిగి కాపురాను అక్కడి నుంచి పరిపాలన చేస్తానన్నాడు. నేనేమన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక నా సమాధుల మీద పూలు పోయాల్సిందే 3 రాజధానుల ఉద్యమంలో, చివరికి మా ఉద్యమకారులందరికీ చెప్ప చేతికి ఇస్తావు, నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేను, నువ్వు రాజకీయ కోణంలో నిన్ను చిరఛేదం చేయకపోతే ఈ 3 రాజధానులనే అంశం నీకు రాజకీయంగా శరాఘాతంగా మారుద్ది అని చెప్పి నేను బయటకు వచ్చాను. కాదండి, అప్పటికి మీరు రియలైజ్ అయ్యారు అందరికంటే ఎక్కువగా 3 రాజధానుల గురించి ఎదురు చూసింది మీరే. ఇది ఎప్పుడు ఆయన వైజాగ్ వెళ్తారా, ఎప్పుడు నేను ఈ కాడ వదిలేద్దామా, ఇది ఎన్ని రోజులు లాగాలా అని దినదిన గండంగా లాగినట్టున్నారు. అవును, నేను 1 సంవత్సరం నుంచే నేను విజయసాయి రెడ్డికి ఒక వినత పత్రం ఇచ్చానమ్మా, లాస్ట్ జూన్ లో సుబ్బారెడ్డికి ఇచ్చాను, సజ్జలకి ఇచ్చాను. 100 కోట్లు మమ్మల్ని అడ్డం పెట్టుకొని, దుర్మార్గుడైనటువంటి దళితులను అడ్డం పెట్టుకొని, ఏమీ లేనటువంటి ఒక తాబేదారిని తీసుకొచ్చి ఒక ఎంపీనిగా చేస్తే ఈ జాతుల్ని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుని కులాలు నమ్ముకుంటున్నటువంటి సురేష్ ని అతను 100 కోట్లు సంపాదించుకొని మీ అందరికి షేర్లు ఇస్తా, నేను ఏదైతే కంప్లైంట్లు ఇచ్చానో మొత్తం అందరు కలిసి నాకు తెలియదమ్మా దొంగల ముఠ అని వీళ్ళంతా, వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకుని సురేష్ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే అన్నా ఇవన్నీ పక్కన పెట్టాయా అన్నా అని చెప్పి సీఎం గారి దగ్గరికి పారీయకుండా, ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా పెద్ద దొంగల ముఠ. నేను యాక్చువల్లీ గురునాథన్ గారు నాకు మీరు మన ఫస్ట్ డిబేట్ లో నేను మేబీ మీ నేమ్ మిస్ అయ్యాను, తర్వాత మీరు 3 రాజధానుల ఉద్యమం నాకు ఎక్కడో స్ట్రైక్ అయింది అంటే, అప్పుడు పదే పదే అమరావతి రైతులు ఏడుస్తూ మాకు ప్రతిరోజు డిబేట్లో, నేను కూడా వాళ్ళ పాదయాత్రలో వెళ్ళాను నిజంగా. అంటే వాళ్ళ వాళ్ళ సమస్యను చూసిన తర్వాత నేనైతే నాకు అసలు ఎప్పుడు చూసినా వాళ్ళని చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను అంతే ఒక బిడ్డలాగా వాళ్ళు నన్ను దగ్గర చేర్చుకున్నారు. ఆ సమయంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్తూ వెళుతూ వాళ్ళ ముఖాలు కూడా చూసేవాళ్ళు కాదనేది వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు, కానీ మీకు మాత్రం డైరెక్ట్ యాక్సెస్ ఉండేదంట, మీరు మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళంట లోపలికి. నేను రోజు వెళ్తానమ్మా, నా దగ్గరకు వచ్చి ఆపి నమస్కారం పెట్టి వెళ్ళేవాడు అన్నా అన్నా అని రోజు క్యాబినెట్ కి వెళ్తా. అప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నాకు గురునాథ అన్న పేరు, ఓకే ఓకే ఈయన ఆయన అని చెప్పేసి. అంటే నిజంగా అంటే ఒక వ్యక్తిని మీరు కూడా ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకున్నారు, దేని మీదైనా
మాట్లాడగలరు, మీరు అన్నట్లుగా ఉద్యమాన్ని ఎలా ఉరుకులు ఎత్తించగలను, ఎలా ఒక సునామీ సృష్టించగలను అని ఎలా చెప్పారు అంటే, అలాంటి వ్యక్తిని పిక్ చేసుకున్నారు, ఆ అవసరాన్ని మీకు చెప్పి 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 దీని అవసరం ఉంది అని చెప్పి చెప్పి మిమ్మల్ని అలా పిక్ చేసుకున్నారు అన్నమాట. అది అవునమ్మా. ఇంకో ఇంకొక ఈ సందర్భంగా కూడా చెప్పాలమ్మా నీకు, ఎలక్షన్స్ ముందు ఏదో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఎంత అవినీతి చేస్తారనేది ఒక్క ఒక నిమిషంలో మీకు చెప్పేస్తానమ్మా. చెప్పండి ఒక్క నిమిషం గురునాథన్ గారు ప్లీజ్, ఇదే ఇదే విషయాన్ని కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకొని వస్తా.